మరి మిత్రులకు శుభోదయం ఈ రోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు ఒకటి ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్ లేదా చూడి పరీక్ష ఆవులు గేదెలల్లో సెమెన్ కాని లేదా బుల్ క్రాస్ అయిన తర్వాత చూడి పరీక్ష చేయించడానికి ఎన్ని రకాల చూడి పరీక్షలకు మన అందుబాటులో ఉన్నాయి రైతులకు అనుకూలమైన చూడి పరీక్ష ఏది అతి తక్కువ టైంలో 20 లేదా 30 రోజులలో చూడి పరీక్ష చేసే పద్ధతులు ఏమైనా ఉన్నాయా అసలు మార్కెట్ లో ఎన్ని రకాల చూడి పరీక్షల పద్ధతులు ఉన్నాయి ఏది శ్రేష్టమైంది మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం దానికన్న ముందు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను చూడి పరీక్ష అనేది ఒక డైరీ ఫార్మర్ కి లేదా పాడి మిత్రుడికి అత్యంత కీలకమైంది పాడి పశువు ఎదకొస్తుంది ఎదకొచ్చిన తర్వాత మనము దాన్ని సెమన్ చేస్తాము లేదా బుల్ తో క్రాస్ చేయిస్తాం ఒకవేళ అది చూడి కట్టనట్టయితే 21 రోజులకు మళ్ళీ ఎదకొస్తుంది సరే ఎదకు రాలేదు అనుకోండి ఎన్ని రోజుల లోపట మనము ఎదురు చూస్తాం చూడి పరీక్ష చేయిద్దాము అని ఇప్పుడున్న పద్ధతులలో డాక్టర్ గారితో చేత్తో పరీక్ష చేయించినట్టయితే సుమారుగా 2 నెలల తర్వాతనే చేస్తాము లేదా 3 నెలలు దాటితే గాని చేయలేము అని చెప్తున్నారు ఒకవేళ అది ఎదక రానట్టయితే 3 నెలల వరకు మనం ఆగాల్సిందేనా లేదా అతి తక్కువ టైంలో మనము చూడి పరీక్ష చేయించే పద్ధతులు ఏమైనా ఉన్నాయా ఉంటే అవి ఏంటి అనేది మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం మొత్తం ప్రపంచవ్యాప్తంగా మనకున్న చూడి పరీక్షలు 3 చూడి పరీక్షలు కాదు చూడి పరీక్షలు చేసే పద్ధతులు మెథడ్స్ 3 భాగాలుగా కేటగరైజ్ చేశారు ఒకటి ఏంటంటే మనము ఫిజికల్ గా చూసి అంటే పాడి పశువును చూసి అదర్వైజ్ విజువల్ అంటారు విజువల్ అంటే ఏంటంటే పాడి పశువును చూసి మనము ఇది చూడి ఉందా లేదా అనేది పరీక్ష చేసే పద్ధతి ఒకటి ఉంది రెండోది క్లినికల్ లేదా డాక్టర్ గారితో చేతు పెట్టి పరీక్ష చేయించడం అనేది ఒక పద్ధతి ఉంది మూడోది ల్యాబ్ లో అంటే ల్యాబ్లల్లో టెస్ట్ చేయించడం ఒక పద్ధతి ఉంది మరి ఏ పద్ధతులు ఎలా పని చేస్తాయో మనం ఒకసారి డిస్కస్ చేద్దాం మొదటగా పాడి మిత్రులు ఫస్ట్ మనం చూసేది ఏందంటే ఎదకొస్తుంది పాడి పశువు సెమన్ చేయిస్తాము సెమన్ చేయించిన తర్వాత ఆ డేట్ జ్ఞాపకం ఉంచుకొని మళ్ళీ 21వ రోజుకు ఎదకొచ్చిందా లేదా అనేది పరీక్షిస్తాం ఇది సాధారణంగా అందరి పాడి మిత్రులు చేస్తుందే మరి ఇందువల్ల నిజంగా ఏమైనా లాభం ఉందా అనేది ఒక పాయింట్ చూసినట్టయితే ఆవులల్ల అయితే రెగ్యులర్ గా ఎదకొస్తాయి మూగ ఏద ఉండదు కాబట్టి కొంతవరకు ఇది వర్క్ అవుట్ అవుతుందేమో కానీ గేదెలల్లో మూగ ఏద లేదా సైలెంట్ హీట్ ఉంటుంది కాబట్టి అక్కడ ఎద సరిగా చూడనప్పుడు మనము మనం సరిగా పరీక్షించలేనప్పుడు అది గర్భమేమో అని చెప్పి మనము రాంగ్ కాన్సెప్ట్లకు వెళ్ళే అవకాశం ఇక్కడ ఉండే అవకాశం ఉంటుంది కదా ఇది కరెక్ట్ అక్యురేట్ పద్ధతిగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ కొన్ని పద్ధతుల ద్వారా మనము ఇది అతి తక్కువ టైంలో గుర్తించడం అనేది మళ్ళీ రాకపోతే అంటే 21 రోజులకే మనము కొంచెం ఒక ప్రాథమిక అంచనా రావడానికి మాత్రం కొంతవరకు ఉపయోగపడుతుంది అనేది మనం చెప్పుకో ఎందుకంటే మనం డాక్టర్ గారితో పరీక్ష చేయించాలంటే 3 నెలలకు చేస్తానంటారు కాబట్టి ఆ 3 నెలల వరకు ఆగకుండా మొదట ఒక అంచనాకు వచ్చే అవకాశం మాత్రం ఉంటుంది మళ్ళీ రెండోసారి కూడా ఎదక రాకున్నట్టయితే మళ్ళీ 21 రోజుకు రాకపోతే 42 రోజుల వరకు ఎదక రాకపోతే కొంత మనము నమ్మకం పెట్టుకోవచ్చు కొన్ని మనం ఫిజికల్ గా అబ్జర్వ్ చేసేటి ఏముంటాయి అంటే 6 నెలల గర్భంకు మనకి కొంచెం పొట్ట పెరగడం అనేది ఉంటుంది అలాగే ఒక పాలు ఇవ్వని పాడి పశువు లేదా తొలియితది కానీ లేకుంటే పాలు పనిచేసిన పశువులలో 4 నెలల నుంచి పొదుగు కొంత పెరిగే అవకాశం ఉంటుంది 5 6 నెలల చూడి నుంచి కూడా మానం నుంచి లేదా వజైనా నుంచి చిన్న చిన్నగా ఆరోగ్యకరమైన మనకు తీగలేయడం చూస్తాము అది అలా తీగలేసినవన్నీ ఎదకొచ్చినట్టు కాదు గర్భంలో కూడా కొంత కొంత తీగలు వేయడం జరుగుతుంది అది ఆరోగ్యకరమైన విషయంగానే మనం చెప్పుకోవచ్చు అది 5 6 నెలల నుంచి మనం కొంత చూస్తాము అలాగే 6 నెలల నుండి కూడా మనం కుడి పక్కన చూసినట్టయితే పశువుకి పొట్టలో కుడి పక్కన చూసినట్టయితే కొంచెం పిండం కదలికలు మనం అబ్జర్వ్ చేయొచ్చు కానీ ఇవన్నీ కూడా 4 నెలల తర్వాత చూడాల్సినవే కాబట్టి దీనివల్ల పెద్దగా ఉపయోగం లేదు మన రైతుకు కావాల్సింది ఏంటి అంటే ఖచ్చితంగా
తొందరలో తొందరలో మనం సెమన్ చేయించిన తర్వాత ఎంత తొందర మనము ఇది గర్భముందా లేదా తెలుసుకోవడం అనేదానికి ఈ పద్ధతి కరెక్ట్ కాదనేది నేను చెప్తాను. రెండోది డాక్టర్ గారితో పరీక్ష చేయించడం. డాక్టర్ గారితో పరీక్ష చేయించడం అనేది చాలా పురాతనమైన పద్ధతి. ఈ రోజుకు కూడా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వాడే పద్ధతి. అండ్ నా లెక్కలో కూడా ఇది ద బెస్ట్ మెథడ్. ఇప్పుడున్న టెక్నాలజీ వరకు ఇప్పటివరకు ఉన్న మనకు ల్యాబ్ టెక్నిక్స్ ల్యాబ్ టెస్ట్ల వరకు అన్నిటినీ యావరేజ్గా తీసుకున్నట్టయితే డాక్టర్ గారితో చూడి పరీక్ష చేయించడమే అతి చౌకైంది అండ్ అతి కరెక్ట్ పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఒక ఎక్స్పర్ట్ డాక్టర్ అయితే 45 రోజులకే చూడి పరీక్షను కన్ఫర్మ్ చేయగలుగుతాడు. అలాగే మీకు 60 రోజులలో దాదాపు అందరూ పరీక్ష చేసే వాళ్ళు చెప్పగలుగుతారు. 90 రోజులకైతే ఎట్ ఎనీ కాస్ట్ అది తెలిసిపోతుంది. ప్రస్తుతానికి నడుస్తున్నది ఇదే ఇదే శ్రేష్టమైనదిగా మనము చెప్పుకోవచ్చు. అయితే ఈ పరీక్ష కాకుండా ఇంకేమన్నా ల్యాబ్ టెస్టులు ఉన్నాయా అనేది మనము ఒకసారి చూసినట్టయితే చాలా చాలా ల్యాబ్ టెస్టులు ఉన్నాయి. ఆ ల్యాబ్ టెస్టులన్నిటికీ కూడా వాటి యొక్క లాభ నష్టాలు ఏందనేది కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. మనుషులలో అయితే సింపుల్ అండి, 45 రోజులు ఒక 1 మంత్ దాటి 10 రోజులు అయింది అంటే 40 డేస్ వచ్చేసింది అంటే మనకు వాళ్ళకి పీరియడ్స్ రాలేదు 28 డేస్ అనుకుంటే ఇంకో 10 డేస్ ఆగి మనం ప్రెక్ కలర్ టెస్ట్ అంటే ఇది యూరిన్ ఆల్రెడీ ఎన్నో స్ట్రిప్స్ మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి చాలా చీప్ 20-30 రూపీస్కే వస్తున్నాయి. ఆ స్ట్రిప్స్ లోపల ఒక 2-3 యూరిన్ డ్రాప్స్ వేస్తే పాజిటివ్ ఉంటే 2 రెడ్ బ్యాండ్స్ వస్తాయి, లేకుంటే ఒకటే బ్యాండ్ ఉంటుంది. ఇది చాలా సింపుల్ టెక్నిక్గా ఉంది. మరి ఇలాంటిది మరి పాడి పశువులకు ఎందుకు లేదు అనేది మన రైతాంగం యొక్క ప్రశ్న. అది కూడా మనకుంటే బాగుండేది కదా అని అనుకున్నట్టయితే మరి ఎందుకు లేదు, ఎందుకు డెవలప్ చేయలేదు అంటే ఇక్కడ మీరు కొంత అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలామంది పారమిత్రులు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ మా మనుషులలో ఇలా స్ట్రిప్స్ బట్టి చేస్తారు కదా, మనకు అలాంటి మార్కెట్లు ఎందుకు రావడం లేదు అని. ఏంటి అంటే మనుషుల యొక్క యూరిన్ లోపల గొనడోట్రాఫిన్స్ ఉంటాయి, HCG హ్యూమన్ కోరియో గొనడోట్రాఫిన్ అనేది హార్మోన్ విడుదలవుతుంది. ఈ టెస్ట్ అనేది ఏంటంటే ఆ హార్మోను మూత్రంలో ఉంది అంటే అది ప్రెగ్నెంట్, మనుషులకి ప్రెగ్నెంట్ ఉందని అర్థం. ఆ హార్మోను గొనడోట్రాఫిన్స్ అనేది పాడి పశువుల మూత్రములో ఉండవు కాబట్టి ఆ పరీక్ష మన పాడి పశువులకు ఇది పనికిరాదు. ఇది చాలామంది అడుగుతున్నారు, మళ్ళీ ఒకసారి క్లారిటీగా చెప్తున్నాను, ఇది ఈ టెస్ట్ ఇలాంటిది మన దగ్గర లేదు. చాలామంది పాడి మిత్రులు ఆ స్ట్రిప్ టెస్ట్ తెచ్చి మన పాడి పశువుల మూత్రంతో టెస్ట్ చేసి కూడా ప్రయత్నం చేశారు, బట్ అది రిజల్ట్ మీకు రాదండి, రాలేవని లేదని నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, అలా రాదు. కానీ పశువులన్నిట్లలో మాత్రం గుర్రాలలో హార్సెస్లో ఆరా హార్స్ను మేర్ అంటారు, వాటికి మాత్రం గొనడోట్రాఫిన్స్ రిలీజ్ అవుతుంది. కాబట్టి ఈ హ్యూమన్ లాంటి స్ట్రిప్ టెస్ట్లు మన గుర్రాలలో పరీక్ష చేయడానికి మాత్రం మార్కెట్లో ఉన్నాయి. రెండోది ఏంటి అంటే F4 అని ఫారిన్ కంట్రీస్లో ఉంది, P4 ఆర్ F4 ఇలా రకరకాలైన టెస్టులు ఉన్నాయి. అంటే ఇది పాలల్లో ప్రొజెస్టిరాన్ టెస్ట్ చేయడం. అంటే ఇది పాడి పశువులలో ప్రెగ్నెంట్గా ఉంటే గర్భం ఉన్నట్టయితే వాటి యొక్క పాలల్లో ప్రొజెస్టిరాన్ అనే హార్మోను విడుదలవుతుంది, కొంత వస్తుంది. ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్ ఎందుకంటే గర్భాన్ని నిలబెట్టడానికి ఉపయోగపడే హార్మోన్. ఈ ప్రొజెస్టిరాన్ హార్మోన్ను మనం క్లియర్గా గుర్తుపట్టినట్టయితే 18 నుంచి 24 రోజుల గర్భమును మనం శమనం చేసిన 21 రోజు దాటింది అనుకోండి, 21 రోజు లోపల అది ఎదక రానట్టయితే 24 రోజుల లోపల పరీక్ష చేసినట్టయితే మీకు ప్రొజెస్టిరాన్ అనేది హార్మోను వచ్చి పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఎందుకు ఇండియాలో పాపులరైజ్ కాలేదు? ఫారిన్ కంట్రీస్లో ఇది ఉంది, P4 అనే పేరు మీద. నేను మీకు తర్వాత దీని మీద వాళ్ళు ఎట్లా చేస్తారనేది మీకు వీడియో పెడతాను. కానీ అది మాత్రం అక్కడ కూడా సక్సెస్గా లేదు. మార్కెట్లు ఉన్నప్పటికీ కూడా పాడి రైతులు పెద్దగా వాడడం లేదు, యూరోపియన్ కంట్రీస్లో కూడా వాడడం లేదు. అక్కడ కూడా డాక్టర్ గారి చేత చూడి పరీక్ష చేయడమే అక్కడ పాపులరైజ్డ్గా ఉంది. ఎందుకు దీనివల్ల నష్టం అంటే 21 రోజులకి మనకు సెమన్ చేయించినాక రాకపోతే మళ్ళీ ఏదకొస్తే ప్రాబ్లమే లేదు, 24 రోజులకి అది గర్భము ఉంటే ప్రొజెస్టిరాన్ ఉంటుంది కాబట్టి మనకు పాజిటివ్ వస్తుందని పైన అనుకున్నాం. కానీ ఒకవేళ చాలా పాడి పశువులలో 4-5 రోజులకి అంటే
ఎర్లీ ఎంబ్రియోనిక్ డెత్ అంటారు అంటే పిండం అనేది ఒక 3-4 రోజుల పిండమే చనిపోయే అవకాశం ఉంటుంది అక్కడ మనం 24 రోజు టెస్ట్ చేసి ఇంకా ఇది పాజిటివ్ వచ్చిందని తెలుసుకొని మనం హ్యాపీగా ఉంటాము కానీ 4-5 రోజులకు మన పిండం ఏదో చిన్న సమస్య వల్ల చనిపోతుంది మళ్ళీ ఏదో వస్తుంది 21 రోజుకి అప్పుడు మనం చూడము దాని వల్ల మనం పాడి రైతు చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది అక్యురసీ లేదని అర్థమండి ఇది చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాయి తర్వాత రేట్ కూడా చాలా అత్యధికం నా దాదాపు 5-600 రూపాయల వరకు కాస్ట్ ఉంటుంది అండ్ అక్యురసీ లేదు అండ్ స్పెసిసిటీ లేదు స్పెసిఫిక్ గా ఇలా ఏగన అలా అవుట్ రైట్ ఇప్పుడు మనుషులలో మనం పైన చెప్పుకున్నట్టుగా స్ట్రిప్ కప్ టెస్ట్ ప్రెక్ కలర్ టెస్ట్ లాగా అవుట్ రైట్ మనకు రిజల్ట్ మాత్రం కాదు ఇలా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి పాపులరైజ్ కాలేదు ఇంకా కొన్ని ఉన్నాయి మనకేంది పుణ్యకోటి అనేది ఒకటి మార్కెట్లో ఉంది అలాగే దానిలో ఏంటంటే గోధుమలు లేదా కొందరు పెసర్లతో కూడా మనకు ఎన్నో టెస్టులు చూపించారు ఆ పెసర్లను లేదా గోధుమలను కొన్ని తీసుకొని ఒక కప్పులో తీసుకొని కొంత వాటిలో మనము మూత్రం 3-4 ఒక 10-15 ml మూత్రం వేసి ఒక 30 ml 40 ml వాటర్ వేసి ఒక 3-4 గంటలు నానబెట్టి తర్వాత తెల్లటి గుడ్డలో కట్టేసి గట్టిగా ప్యాక్ చేసేసి రోజు కొన్ని నీళ్లు చిలకరించినట్టయితే 2 రోజులు లేదా 3 రోజుల తర్వాత తీస్తే ఒకవేళ మొలకలు రానట్టయితే అది గర్భం ఉన్నట్టు లేదా మొలకలు ఎప్పట్లాగానే వచ్చినట్టయితే అది గర్భం లేదు అనేది ఇక్కడ పాయింట్ మరి దీన్ని ఎంతవరకు నమ్మొచ్చు అని మనం తీసుకున్నట్టయితే ఈ టెస్ట్ కూడా 100 రోజులు దాటిన ప్రెగ్నెన్సీలో మాత్రమే కరెక్ట్ రిజల్ట్ ఇస్తుంది ఇది 50 రోజులు 52 రోజులలో మీకు పెద్ద రిజల్ట్ ఇవ్వదు 40 రోజులలో మనకు రైతులకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏదో ఇప్పుడు ఇలా ఇలా సెమెన్ చేయించాము ఇంకా 30-35 రోజుల్లో ఒక రిజల్ట్ రావాలి ఆ రిజల్ట్ దీనివల్ల అంత పెద్దగా రాదు సో 100 రోజుల వరకు ఆగడం అంటే 3 నెలలు అవుతుంది ఆ 3 నెలలకు ఈ టెస్ట్ ఎందుకు చేయించుకోవాలి మనం డాక్టర్ గారితో పరీక్ష చేయించుకున్నట్టు అవుట్ రైట్గా మనకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పుణ్యకోటి గోధుమలు కానీ పెసర్లు అవి కూడా అంత పెద్ద వర్కౌట్ అవుతాయి పాడి రైతులకని నేను అనుకోను అలాగే ఇంకా 2-3 చిన్న చిన్న టెస్టులు ఉన్నాయండి అవి ఏంటి అంటే మనము పాలతో చేసే టెస్ట్లే ఒక చిన్న కప్పులో మనము 5-10 ml ఒక పాలు తీసుకొని 2-3 చుక్కల ఆల్కహాల్ ఏదైనా ఆల్కహాల్ మీరు అందులో 3 చుక్కల ఆల్కహాల్ వేసినట్టయితే ఒక 1-2 అవర్స్ ఆగండి మీకు పాలు గడ్డలు కట్టినట్టయితే దాన్ని ఏమంటారంటే ప్రిసిపిటేషన్ గడ్డలు కట్టినట్టయితే అది ప్రెగ్నెంట్గా మనం చెప్పచ్చు ఇది కొంతవరకు నమ్మచ్చు కానీ ఇది కూడా 60 రోజుల తర్వాత మాత్రమే మీకు ఈ రిజల్ట్ కరెక్ట్గా వస్తుంది అది ఎర్లీగా 25-30 రోజులకే ఈ రిజల్ట్ మీకు రాదు ఇది వాడచ్చు ఇంకో చిన్న టెస్ట్ ఉందండి అదేంటంటే కాపర్ సల్ఫేట్ మైలతత్వ ద్రావణం అంటారు కాపర్ సల్ఫేట్ అనేది మీకు వెటనరీ హాస్పిటల్లో ఉంటుంది అలాగే మీకు మెడికల్ షాపులలో లేకుంటే ఇలా కెమికల్ ల్యాబ్స్లలో దొరుకుతుంది చాలా తక్కువ రేట్ ఉంటుంది దాన్ని కూడా ఒక 10 ml మీరు పాలు 10 ml పాలు తీసుకొని దానిలో 1-2 చుక్కలు మీరు లేదా 1 ml కాపర్ సల్ఫేట్ వేసి చూసినట్టయితే పాలు గడగట్టినట్టయితే అది గర్భంగా మనం చెప్పవచ్చు ఇది కూడా 60 రోజులు దాటిన తర్వాతనే రిజల్ట్ ఇస్తుంది బట్ ఇవన్నీ నమ్మదగ్గ టెస్టులు కావు చాలా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు చాలా రీసెర్చ్ చేస్తున్నారు బట్ చాలా తొందరలో తెలుసుకునే ఏ టెస్ట్ కూడా ఇప్పటివరకు సక్సెస్ఫుల్ కాలేదు ఈ మనం ఈ డిస్కషన్ అంత తర్వాత నా సలహాలు సూచనలు మీరు అడిగినట్టయితే నేనేం చెప్తానంటే ఖచ్చితంగా డాక్టర్ గారితోటి 45 రోజుల నుంచి 60 రోజులకు పరీక్ష చేయించండి ఎక్స్పర్ట్ డాక్టర్ చెక్ చేసి చెప్పగలుగుతాడు గర్భం ఉందా లేదా ప్రస్తుతానికి ఇదే ఉంది ల్యాబ్ టెస్టులు అంత పాపులర్ అయిన టెస్టులు మన దగ్గర లేవు అండ్ మూడో పద్ధతి అయిందా కంటి చూపుతో చూసేది విజువల్ పద్ధతి అయినా మనము దాన్ని మనం సపోర్టింగ్గా పెట్టుకోవచ్చు అంటే 21 రోజులకి ఎదక రాకపోయినట్టయితే కొంత నమ్మకంతో ఉండొచ్చు 42వ రోజుకి మళ్ళీ ఎదక రానట్టయితే ఇంకా నమ్మకంతో ఉండి 45 రోజులు దాటంగానే డాక్టర్ గారు ఒకసారి చూడి పరీక్ష చేయించుకుంటే ఈ రోజుకున్న ద బెస్ట్ మెథడ్గా చెప్తూ మీ మదన్ కుమార్ థ్యాంక్ యూ